అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాగా నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. వర్ధన్ జాతరలో బొమ్మనుకుంటున్నావా? ఇష్టపడి ఎంతైతే అంత పెట్టి కొనుక్కోడానికి. ఆయన మనిషి, మనసున్న మనిషి. ఆయన నన్ను ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మధ్యలో నీ బేరసారాలేంటి? ఏంటి, నేనాయన్ని కాదనుకోవాలా, లేదంటే ఆయన నన్ను కాదనుకోవాలా? కాదనుకుంటే 5 లక్షల అడ్వాన్స్ ఇస్తావా? 1 సెకండ్. వర్ధన్ నిన్ను ఆల్రెడీ కాదనుకున్నాడు కదా, అందుకు జారిపడి నేను నీకిస్తున్నాను 5 లక్షల 1 రూపాయి. తీసుకెళ్ళు. యూ, వేలెత్తి చూపించకు, వేలు విరిచేస్తాను. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. నన్ను నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతావు కదా, చూస్తా, నీ అంతు చూస్తా. వర్ధన్తో నీ పెళ్ళలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వెన్నిసెప్పు గురు, గౌరమ్మ మాత్రం నీకు చాలా అన్యాయం చేసేసింది. చిన్నప్పటి నుంచి నువ్వు కన్న కలలన్నీ గౌరమ్మ బుగ్గి బుగ్గి పాల్చేసేసింది. తట్టుకోలేకపోతున్నాను గురు, వర్ధన్ బాబుకి గౌరమ్మకి పెళ్ళంటే నానే తట్టుకోలేకపోతున్నాను. నువ్వెలా తట్టుకుంటున్నావో ఏటో. తాగే గురు, తాగే, మత్తులో బాధ మొత్తం పోతుంది. తాగే.
తానో మాతంతాను గురు. ఈ ప్రపంచకములో దేన్నైనా నమ్మొచ్చు, కానీ ఆడదాన్ని మాత్రం నమ్మకూడదు. అందులోనూ ఆడదాని ప్రేమలు అస్సలు నమ్మకూడదు. సరుగుడు చెట్టును చూశావు, అది గాలి ఎట్టిస్తే అటు వంగిపోతాడు. అదిగలాగే ఆడది కూడా గాలివాటం మనిషి, గౌరమ్మ ఆడదే కదా. మరి అందుకే వర్ధన్ బాబు గాలికట్టు వంగిపోనాడు. వర్ధన్ బాబు కోటీశ్వరుడు, నువ్వేమో కూటిగతి లేనుడు. మరి అందుకే గౌరమ్మ లటక్కన వర్ధన్ బాబుకేసి వంగిపోయి నిన్నుగ్గేసినది. డబ్బురా డబ్బు, డబ్బు కోసం ఆడది ఎలాంటి గడ్డైనా తింటాది. ఆడదాని గురించి, అందులోనూ గౌరీ గురించి తప్పుడు కూతలు కూసావో, సంపేస్తాను. అది అది కాదు గురు. వద్దు, ఎక్కువ మాట్లాడద్దు. గౌరీ నా గౌరీ దేవత, నీకు తెలుదు, తెలుదంతే. గౌరమ్మ నీ మగుడెవరమ్మ, ఈ ఎవరమ్మ ఆడెవరమ్మ, గౌరమ్మ ఎవరది? ఏం జరిగింది? రోడ్డు కడ్డంగా ఎవరో పడ్డారు మేడం. పద చూద్దాం. మీకు తెలుసా మేడం? బాగా తెలుసు. గౌరికి వరసకి బావవుతాడు, ఇద్దరికిద్దరు సరిపోయారు. వీడో తాగుపోతూ అదో తిరుగుబోతూ. ఇంకొక మాట, మా గౌరీ గురించి ఇంకొక మాట అన్నామంటే నరికి పోగులు పెడతా. జాగ్రత్త. ఇంకొంచెం వేసుకో తాత. వద్దులేమ్మా, చాలమ్మా. బాధను మర్చిపోవడానికి తాగేసి ఉంటాడు. తాగేసి పాప ఎంత దెబ్బ తగిలించేసుకున్నాడు. శివ 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 శివ.
రేమ. కాపలా, మన కోసమే అనుకుంటాను. అయ్యగారు పని చెప్తా. గౌరీ గౌరీ గౌరీ, ప్లీజ్ ప్లీజ్. పిలిచినా మేడం గారు పట్టించుకోకపోతే ఏం చేయాలి? అందుకే చేపట్టుకున్నాను. ఇప్పుడు మీ శివను పిలుస్తావేమో, పిలువు చూద్దాం. వదులు వదులు అంటూ నా మీద పడి కొట్టడానికి వస్తాడో మీ శివ. ఏది, ఇప్పుడు రమ్మను, చెప్తాను. ఏం చెప్తారు? నా కాబోయే భార్య చేయి నేను పట్టుకుంటే మధ్యలో నీగోలేంటయ్యా అంటాను. చాలండి, చేయొదలండి. నెక్స్ట్. అదేంటి? మేడం గారి ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. చేయి వదలమన్నారు, వదిలేశాను. తర్వాత ప్రోగ్రామ్ ఏంటో చెప్తే దానికి తగ్గట్టుగా నడుచుకుంటాను. దాన్నే చెప్పమంటున్నాను. అయితే మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. నేను కాలేజీకి వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మా కార్లో డ్రాప్ చేస్తాం మేడం. ఓకే, రండి మేడం, రండి. హలో, మేం మీ డ్రైవర్ కాదు మేడం. దయచేసి ముందుకొచ్చి కూర్చుంటే ఆనందిస్తాం ప్లీజ్. ఐఎమ్ సారీ. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇన్ని గొడవలు పడాల్సి వస్తుందంటే చచ్చినా ప్రేమించేవాణ్ణి కాదు. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇన్ని బాధలు పడాల్సి వస్తుందంటే చచ్చినా నేను ప్రేమించేదాన్ని కాను. మాటకి మాట, టకాటక. మరి దయచేసి కాలేజీ వరకు మీరు రావద్దు, నన్ను ఇక్కడ డ్రాప్ చేసేయండి. ఏ బాగోదు, చెప్పిన మాట వినండి మహాప్రభో. ఓకే, బాయ్ బాయ్.
కమాన్ వర్ధన్ కమాన్, నువ్వు ఏ రూట్లోకి వెళ్ళినా ఈ రూట్కి రావాల్సిందే. రా, చెప్తాను. వెల్కమ్ మిస్టర్ వర్ధన్ బాబు, వెల్కమ్. ఏంటిది రేఖ గారు, ఏంటిదంతా? మీకోసమే. నా కోసమా? అవును వర్ధన్ బాబు, మీకోసమే. స్ట్రైట్గా వస్తే మిమ్మల్ని అందుకోలేనని అడ్డదారిలో పడ్డాను. ఎందుకు పడ్డారండి? లేనిపోంది. మీ నిర్ణయంలో మార్పు లేదా? ఏ నిర్ణయంలో? అదే, గౌరీని మీరు పెళ్లాడే నిర్ణయంలో. అంతా అయిపోయాక మార్పే ఉంటుందండి. పైగా మీ అందరి ముందు గౌరీకి నేను ఉంగరం కూడా తొడిగాను. వద్దు, నాకది గుర్తు చేయొద్దు. ఒక పీడకలను పదే పదే నేను గుర్తు చేసుకోలేను. మీకది పీడకలైతే నాకది సుందర స్వప్నం. గమ్మత్ ఏంటంటే రేఖ గారు, మనం చూసే చూపును బట్టి, మన ఆలోచనను బట్టి ఏదైనా ఉంటుంది. ఒకే దృశ్యం మీకొకలాగా నాకు ఇంకొకలాగా కనిపిస్తే ఆ తప్పు ఎవరిదంటారు? నాదైతే కాదు, తప్పు ముమ్మాటికి మీదే. నేనేం చేశాను? ప్రేమించిన నన్ను మీరు మభ్యపెట్టారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరి నిమిషంలో కాదన్నారు. చేసిన తప్పంతా చేసి నేనేం చేశానని అడుగుతారేంటి? ఓకే రేఖ గారు, చేసిన దానికి సారీ. చేసిందంతా చేసి రెండు అక్షరాలు కలిపి సారీ అని ఓ చిన్నమాట మీరు చెప్తే నేను పడ్డ బాధంతా పోతుందా? పోదు. కానీ ఆ పరిస్థితుల్లో నేను అంతకన్నా ఏం చేయలేకపోయాను. నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అదే మాట, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అని నేనంటే నన్ను మీరు అర్థం చేసుకుంటారా? తొలి చూపులోనే నేను మిమ్మల్ని ప్రేమించాను. గుళ్ళో చూసిన మొదటి రోజే మిమ్మల్ని నా గుండెలో దాచుకున్నాను. అమ్మవాడు మీతో నా పెళ్ళంటే పొంగిపోయాను. మీతో పెళ్లి చూపులంటే తుళ్ళిపడ్డాను. ఎంగేజ్మెంట్ రింగ్ మీరు నా వేలికి తొడుగుతారంటే కోటి కోటి ఆశలతో నా చేతిని ముందుకు చాస్తే మీరేం చేశారు? నా చేతిని కాదని గౌరీ చేతిని పట్టుకుంటారా? దాని వేలికి ఉంగరం తొడుగుతారా? నడి రోడ్డు మీద నిలదీస్తున్నానని కాదు, నా స్థానంలో మీరు మీరుంటే ఏం చేసేవాళ్ళు? బాధపడరా, ఏడవరా? అందుకే ఇంతలా ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఊరుకోండి రేఖ గారు, ఊరుకోండి. ఎందుకు ఊరుకుంటాను? ఊరుకోను. నువ్వు నా సొంతం అయ్యే వరకు నిన్ను వదన్ను, వెంటాడుతూనే ఉంటాను. పెళ్ళంటూ జరిగితే నీకు నాకే జరగాలి, అంతేగాని గౌరీతో నీ పెళ్లి జరగనివ్వను. ఏం చేస్తావు? ఏం చేస్తానంటే చంపేస్తాను, గౌరీని చంపేస్తాను. లేదు లేదు, నువ్వు నన్ను కాదన్నావు కదూ, నేనే చచ్చిపోతాను. రేఖ, చచ్చిపోతాను. నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదూ, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు కదూ, ఇంకెందుకు ఇంకెందుకు నేను చెప్పు, చచ్చిపోనా చచ్చిపోనా? రేఖ రేఖ, కమాన్ చెప్పు. ఏంటి, చచ్చిపోమంటావా? లేదు లేదంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పు, ఆగిపోతాను. కమాన్ క్విక్. అది అది కాదు రేఖ. నో, అది ఇది కాదు. కమ్ టు ద పాయింట్, కమాన్ చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదంటే చచ్చిపోమంటావా? ఏంటి చెప్పు, తొందరగా తొందరగా చెప్పు. కాకపోతే ఇందులో ఇంకా బుల్లెట్స్ లేవన్న సంగతి నాకు బాగా తెలుసు. చచ్చిపోతానని నువ్వు ఇంతవరకు ఆడిన హైటెన్షన్ డ్రామా చాలుగాని, నువ్వు ఇంటికి వెళ్ళు. వర్ధన్, చచ్చేవాళ్ళు బెదిరించరు, చచ్చి చూపిస్తారు. నీ బెదిరింపులు నా దగ్గర కాదు.